తుమ్మపాల గ్రామంనందు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి అలిభేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి శ్రీరామ సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వార్ల విగ్రహ పసిడి కలిస ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్మాణ సంస్థ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కర్రిబాబి, నడిపిల్లి వెంకట్రామారావు, బియ్యపు సింహాచలం, కొట్ని ఈశ్వరరావు, నడిపల్లి గణేష్, బుద్ధిరెడ్డి సూరిబాబు, నడిపల్లి బోసుబాబు, గొంతిన శ్రీను, పడాల గణపతి, అజయ్ పాల్గొన్నారు. వారందరితో కలిపి మేము ఈరోజు ఇంతవరకు చేయడం జరిగింది. అదేవిధంగా మేము తిరుపతి దేవస్థానం నుంచి 8 ఎకరాలు తేడం జరిగింది. ఇంతకుముందు ఒక వేణుగోపాలసం అక్కడే ఉండేవాడు. వేణుగోపాలసం ఆదాయానికి ప్రతి చోట ఎక్కడ వేణుగోపాలసం ఉన్నా సరే అభివృద్ధి అనేది కనబడలేదు. ఆ ప్రతి చోట గుడికి ఒక వేణుగోపాలసం గుడికి తప్ప ప్రతి దేవాలయంలో గుడిక ఒక ఉండి ఉంటుంది. అది ఒక ఏనుగోపాసం గుడికి ఎక్కడ ఉండి కనబడలేదు. అందువల్ల ఏం చేశామంటే మా పెద్దలు కూడా పూర్వం పెద్ద మా పెద్దలకు సహకారం ఏం చేశారంటే వేణుగోపాలం అక్కడ ఆదాయం రావట్లేదు. ఇక్కడ పంతులు గారికి కూడా బతకడం కష్టమైపోతుంది ఉద్దేశంతో ఇది దీన్ని 3 గుళ్ళుగా 3 గర్భగుళ్ళుగా ఎడదీయడం జరిగింది. వేణుగోపాలసం రుక్మిణి సత్యభామ ఫస్ట్ మెయిన్ గుడి, సత్యనారాయణ రమాదేవి ఒగ్గుడి, వెంకటరామూర్తి అలివేలు మంగం పద్మ ఒగ్గుడి 3 గుళ్ళుగా ఎడదీసి ఇవన్నీ తిరుపతి దేవస్థానం తెచ్చి ఈ ప్రతిష్ట చేయనందుకు అందరూ నిర్ణయించుకోవడం అయింది. పెద్దలు కానీ ఊరు పెద్దలు ద్రవ్యం కానీ నిర్ణయించబడింది. అందరం కలిసి మేము ఏం చేసామంటే ఇప్పుడు 4వ తారీఖుని మధ్యాహ్నం 2 గంటలకల్లా 2:30 నుంచి ఊరేగింపు మొదలు పెట్టడం జరిగింది. విగ్రహాలు బయట తీసి ఆ విగ్రహాలు 2:30 తీసి మొత్తం అన్నీ ఎటువంటి అంగవారిపాటలు కాకుండా సాంప్రదాయబద్ధంగా సన్నాయి మేళం, తాడిపెద్దు, కిటికలు, చిడతలు, అదే సేవా కార్యక్రమాలతో చేయడం మొదలెట్టాం. 5 తారీఖుతో ఊరేగింపు మొదలుపెట్టి సాయంత్రం 5 గంటలకల్లా ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత యాగశాలలో పంతులు గారు వచ్చి కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేస్తారు.